చలి పెడుతుందంటా టెంపరేచర్ పెంచాలి వేడి వేడి కావాలి సల్లార్ పేరు అది సల్లార్ పేరు అయిపోయింది ఆయన దేవుడు ధన్యవాదం అధ్యక్ష ప్రభుత్వము కేవలం 5 రోజులు ఈ సభని నడిపినా గానీ మీరు ఈ రోజు మా అందరికి అవకాశం ఇచ్చి ఈ ప్రజా సమస్యల మీద ఇంతసేపు సభని నడిపిన దానికి మరొకసారి మీకు ధన్యవాదం తెలుపుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష సంక్షోభంలో సంక్షేమము ఆంధ్ర రాష్ట్రంలో ఉందా మోసకారి సంక్షేమం ఇక్కడ జరుగుతుందా అనేది ప్రశ్న అధ్యక్ష నేను స్టేట్మెంట్స్ చేయదలుచుకోలేదు అధ్యక్ష ఎందుకు అంటే అటు సైడ్ ఉండే సభ్యులు సునీతమైన సభ్యులు అధ్యక్ష వాళ్ళు దేనికి హర్ట్ అవుతారో దేనికి హర్ట్ గారో నాకు తెలియదు అందుకని స్టేట్మెంట్స్ చేసేదానికన్నా కొన్ని క్వశ్చన్లు ఓపెన్ ఎండెడ్ గా నేను వదిలిపెడతాను వారి మనస్సాక్షికి వారు తెలుసుకుంటారని అనుకుంటున్నాను అధ్యక్ష వైసీపీ ప్రభుత్వము ఏం చేసింది 3.5 సంవత్సరాల్లో అంటే నెంబర్ 1 మాట్లాడేది మేము విపరీతమైన సంక్షేమం చేస్తున్నాము అని చెప్పి ప్రతిసారి చెప్పేది అదొకటే వీళ్ళు వీళ్ళు క్లెయిమ్ చేసేది అధ్యక్ష ఇంకా పెద్ద వేరే వేరే పెద్ద డెవలప్మెంట్స్ వేరే పెద్ద దాని గురించి పెద్ద మాట్లాడరు సో 3 సంవత్సరాలు ఒక పెద్ద బుడగ దాన్ని ఊది 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 మేము అంత చేసినాము ఇంత చేసినాము అని చెప్పి విపరీతమైన అడ్వర్టైజ్మెంట్స్ చేసుకున్నారు అధ్యక్ష కానీ ఇంత పెద్ద బుడగ 3 సంవత్సరాలు కష్టపడి ఊదింది వాస్తవాలతో ఈ రోజు నేను బ్లాస్ట్ చేయబోతున్నాను అధ్యక్ష అధ్యక్ష గత 3 సంవత్సరాలు తెలుగుదేశం 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు జరిగిన ఈ స్పెండింగ్ సోషల్ వెల్ఫేర్ మీద స్పెండింగ్ ఈ సోషల్ ప్రోగ్రామ్స్ మీద స్పెండింగ్ మొత్తం డేటా మేము తెప్పించి స్టడీ అనలైజ్ చేశాను అధ్యక్ష సో తెలుగుదేశం ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలో దాదాపు అంటే టోటల్ అర్నింగ్ టు ఎక్స్పెండిచర్ ఆన్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆ పర్సంటేజ్ మొదటి సంవత్సరము 40% ఖర్చు పెట్టినారు అధ్యక్ష రెండో సంవత్సరము 29 మూడో సంవత్సరము 32 తర్వాత లాస్ట్ 2 ఇయర్స్ 28% కలిపి ఖర్చు పెడతాం జరిగింది అధ్యక్ష వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 28%, 26%, 26% ఈ 3 సంవత్సరాలు ఖర్చు పెడతాం జరిగింది అధ్యక్ష అంటే గత ప్రభుత్వం కన్నా టోటల్ రెవెన్యూ నుంచి మీరు ఎక్స్పెండిచర్ ఆన్ సోషల్ ప్రోగ్రామ్స్ చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం కన్నా తక్కువ ఖర్చు పెట్టిందని ఈ ఫిగర్స్ మనకు కనపడతా ఉండే అధ్యక్ష అదే రిక్వెస్ట్ చేసేది దయచేసి నేను మాట్లాడే కొంచెం టైం ఇవ్వాలి ఎక్కువ టైం తీసుకోను ఈ కొంచెం టైం నన్ను డిస్టర్బ్ చేయొద్దని అధ్యక్ష సో ఈ 3 సంవత్సరాల 3 నెలల్లో ప్రభుత్వం చెప్పేది ఏంటంటే అధ్యక్ష 1,65,000 కోట్లు మేము ఖర్చు పెట్టినాము ఈ సోషల్ ప్రోగ్రామ్స్ లో అని చెప్పి చెప్పారు అధ్యక్ష కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న మొదటి 3 సంవత్సరాల్లో 2,00,000 కోట్లు ఖర్చు పెట్టినారు అధ్యక్ష 64 పేజీల పుస్తకము కూడా 3rd ఇయర్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేయటం జరిగింది ఈ టోటల్ ఎక్స్పెండిచర్ టోటల్ ప్రోగ్రామ్ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది అది అది చూడొచ్చు లైబ్రరీలో అవైలబుల్ ఉంది అని చెప్పి నేను తెలుపుకున్నాను అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష తెలుగుదేశం ప్రభుత్వం కమిట్మెంట్ ఇవ్వని ప్రోగ్రామ్స్ దాదాపు 19 పథకాలు 10,000 దాదాపు 11,000 మళ్ళా అడిషనల్ గా ఖర్చు పెట్టి వెల్ఫేర్ లో ఖర్చు పెట్టినారని చెప్పి నేను తెలుపుకుంటున్నాను అధ్యక్ష కానీ వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తా ఉందంటే అధ్యక్ష బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సప్లాన్ నుంచి దాదాపు 30,000 కోట్ల నిధులు పక్క దావక్ పట్టించేసినారు అధ్యక్ష వాళ్ళ మీద ఖర్చు పెట్టలేదని చెప్పి మనకి ఇప్పుడు అర్థమవుతా ఉంది అధ్యక్ష ఇప్పుడు వైసీపీ ప్రభుత్వము నెక్స్ట్ దళితుల దగ్గరకు వస్తాం అధ్యక్ష వైసీపీ ప్రభుత్వము దళిత ద్రోహ ప్రభుత్వమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహుడా ఇది క్వశ్చన్ అధ్యక్ష నేనేమి స్టేట్మెంట్ ఇవ్వటం లేదు ఎందుకంటే చాలా సున్నితమైన మనసులు అక్కడ ఉండే వాటిని నేను గాయపరిచేదలుచుకోలేదు ఎందుకు నన్ను అటాక్ చేస్తారో నాకు తెలియదు కనుక క్వశ్చనే అధ్యక్ష నేను ఎవరి మీద ఆరోపణ చేయటం లేదు ఆ సున్నితమైన మనసుల్ని నేను గాయపరిచేదలుచుకోలేదు అధ్యక్ష అధ్యక్ష చర్చ దయచేసి రేపక్ రెడ్డి గారు నాగార్జున గారు చెప్పు అధ్యక్ష వేణుగోపాల్ గారు కూర్చున్నా అధ్యక్ష
ముందు అగ్రికల్చర్ చక్కగా చర్చ జరిగింది సంక్షేమం మీద మీరు అబద్ధాలు చెప్తే ఉంటే సంక్షేమం మీద మాట్లాడుతూ ఉన్నారు మా వాళ్ళు మాట్లాడారు దీపక్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు దళిత ద్రోహి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పుకుంటూ స్టార్ట్ చేయటం అంటే చాలా తప్పిదాలు చేసినట్టు అధ్యక్ష ఎందుకంటే మీకు దగ్గర ఈ రాష్ట్రంలో ఈ 3.5 సంవత్సరాల వ్యవధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు ఏం చేస్తా ఉన్నారో లేకపోతే మీరు ఏం చేశారో చెప్తే ఏ పాయింట్ అదే అది మాకు తెలుసు అదే మాకు తెలుసు ఏం చేశారు ఏం దళితుల వ్యతిరేక ప్రభుత్వం మీరే స్టేట్మెంట్ ఇచ్చి దళితుల మీద దాడులు మేము చేయించాం దళితుల మీద అఘాయిత్యాలు చేయించాం దళితుల మీద అఘాయిత్యాలు చేయించాం అమానుషాలు చేయించాం దళిత చట్టాలు అపహాస్యం చేశాం దళిత చట్టాలు మా చుట్టాలుగా వాడుకున్నాం అని చెప్పండి దళిత రోహి మంత్రి గారు తప్పండి దళితుల కోసం మంత్రి గారు చేతితో మాట్లాడండి అధ్యక్ష జరిగే చర్చ చర్చలాగా జరగాలి ఇందాక మాణిక వరపుసారి గారు మాట్లాడారు పాయింట్ టు పాయింట్ ఇదిగో హాస్టల్ సీమితంగా ఉన్నాయి ఇదిగో ఎట్రా సీమితంగా ఉన్నాయి ఇదిగో సంఖ్యా విధంగా ఉన్నాయి ఇదిగో ఏదో అదేంటి అధ్యక్ష ఈయన స్టేట్మెంట్ ఇస్తాడంట స్టేట్మెంట్ ఇస్తే ఎవరి మీద ఇస్తాడు ఎట్లా ఇస్తాడు మీ దగ్గర ఆధారం ఉంటే చెప్పాలి కానీ ఇద్దరు మాట్లాడితే కాదు కదా ఒక్కరు మాట్లాడు కాదు అధ్యక్ష అతను స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటండి మీరు విషయాలు చెప్పండి మీ దగ్గర ఉన్న మేము ఏం తప్పుదాలు చేస్తా ఉన్నాము లేకపోతే మేము ఎంత ఖర్చు చేయలేదో దేనికి ఖర్చు చేశామో మీరు దేనికి ఎంత ఖర్చు చేస్తారో చెప్పాలి కానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని బయట చేస్తా ఉన్నారు గొడవ చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతూ ఉన్నారు అపోత కల్పన చెబుతా ఉన్నారు పేపర్లో రాపిస్తా ఉన్నారు టీవీలో చూపిస్తా ఉన్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేయలేకపోతుందో చెప్పే సత్తా మీకు లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడతారండి నేను అదే చెప్పాను అధ్యక్ష అటు సైడ్ సభ్యులు సున్నితమైన హృదయాలు సున్నితమైన మనసులు అందుకని నేను స్టేట్మెంట్స్ చేయను అధ్యక్ష నేను స్టేట్మెంట్స్ చేయను ఎందుకంటే వారు హృదయాలు గాయపడతాయి కనుక నేను స్టేట్మెంట్స్ చేయను కేవలము ప్రశ్నలు ఏమని ఎత్తుతున్నాను అధ్యక్ష అధ్యక్ష నేను దీపక్ రెడ్డి గారు ఒక ఓసీ కమ్యూనిటీలో పుట్టారు కాబట్టి ఒక బీసీగా పుట్టడం అంటే ఎన్ని కష్టాలు ఉంటాయో ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి మనం వచ్చామో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యాలలో ఒక బీసీ ఒక ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ డీసీఎంగా మినిస్టర్గా కూర్చుంటారంటే ఎట్లా ఉంటుంది మా బ్యాక్గ్రౌండ్ అనేది ఆయనకు తెలియకుండా ఆయన మాట్లాడుతున్నాడు బికాస్ ఆయన ఓసీ కాబట్టి ఈరోజు ఎమ్మెల్సీ సభలో కులాల గురించి చూద్దాం మేడం మేడం దీపక్ రెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి అధ్యక్ష కూర్చోండి శ్రీనివాస్ గారు అధ్యక్ష ఆన్ రికార్డ్ నేను ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రిని నేను ఏమనలేదు అధ్యక్ష ఎందుకు వాళ్ళందరూ హర్ట్ అవుతున్నారు ఎందుకు వాళ్ళందరూ రియాక్ట్ అవుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఒక ప్రశ్నలు ఏమని ఎత్తినాను దాని తర్వాత డీటెయిల్స్ లోకి పోతామని చెప్పి సో ఈ విధంగా మిస్అండర్స్టాండ్ చేయటము అడ్డుకోవటం అనేది సరైన పద్ధతి కాదు దయచేసి మీరు వినండి తర్వాత మాట్లాడండి సో ఈ సభలో ఆ సాంప్రదాయం లేదు ఆ సభలో ఉన్నది దయచేసి మెయింటైన్ చేయండి అని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష తెలుగుదేశం ప్రభుత్వంలో దళితులకి దాదాపు 18 పథకాలు ఏవి ఉండేయో ఈ ప్రభుత్వము ఈరోజు రద్దు చేసింది అధ్యక్ష ఇది వాస్తవాలు వాటన్నీ పేర్లు కూడా ఉన్నాయి ఇప్పుడు టైం ఎక్కువ లేదు కనుక అవన్నీ డీటెయిల్స్లోకి పోవటం లేదు సో 18 పథకాలు టీడీపీ పథకాలు దళితులకు ఉన్నది ఈరోజు రద్దు చేసింది అని అంటే దాని అర్థమైంది సరే అది కూడా ప్రశ్నలాగా నేను లేవనెత్తుతాను సబ్ ప్లాన్లో ఎస్సీ ఎస్టీలకి ఖర్చు పెట్టాల్సిన సబ్ ప్లాన్లో 1000 కోట్లు డైవర్ట్ అయిపోయినాయి అమౌంట్ ఎందుకు డైవర్ట్ అయింది ఎందుకు ఖర్చు పెట్టలేదు అది ఒక ప్రశ్న అధ్యక్ష వారు దానికి జవాబు చెప్పాలి అధ్యక్ష తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లలో ఆ 5 సంవత్సరాల్లో దాదాపు 40,000 కోట్లు పైగా ఖర్చు పెట్టారు అధ్యక్ష ఇది గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష
అప్పుడు ఎస్సీ ఎస్టీ కమిటీల ద్వారా ప్రతి సంవత్సరము మానిటర్ చేస్తా మన కాన్స్టిట్యున్సీ వైజ్ యాక్షన్ తీసుకునే వాళ్ళ అధ్యక్ష. ఇప్పుడైతే అట్లాంటి మానిటరింగ్ పెద్ద కనపడుతులేదు అని చెప్పి నేను తెలుపుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష 2020-2021 సంవత్సరంలో ఈ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ లో ఎస్సీ సబ్ ప్లాన్ లో 15,735 కోట్లు బడ్జెట్ లో అలొకేషన్ ఇచ్చి 7,525 కోట్లు పక్కదోవ పట్టించేసినారు అధ్యక్ష. ఆ నిధులు ఖర్చు పెట్టలేదు, ఇది వాస్తవం కాదా అని చెప్పి నేను ఈరోజు సూటిగా మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష అన్నిటికన్నా బాధాకరం ఏంటంటే అమరావతిలో అంబేద్కర్ గారిని గౌరవిస్తూ ఒక పార్క్ ఒక లైబ్రరీ ఒక పెద్ద స్టాచ్యూ తెలుగుదేశం ప్రభుత్వం టైంలో దాన్ని అనౌన్స్ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చి దాన్ని రద్దు చేసినారు అంటే చెప్పి దళితుల మీద ఒక చిన్న చూపు కాదా చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ ప్రభుత్వాన్ని మళ్ళా వేస్తూ ఉంటారు చూడండి అధ్యక్ష. చెప్పండి మంత్రి గారు చెప్పండి. కూర్చోండి 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 మంత్రి గారు. అధ్యక్ష చెప్పండి మీరు చెప్పండి. లో దీపక్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అన్నము మినిస్టర్ గారు. అధ్యక్ష దీపక్ రెడ్డి గారు మాట్లాడిన విషయం లేదు. దయచేసి కూర్చోండి కూర్చోండి. మీరు సీట్లో కూర్చోండి మంత్రి గారు. సీట్లో కూర్చోండి మీరు మంత్రి గారు. అధ్యక్ష ఒక్క విషయం అధ్యక్ష. మంత్రి గారు మాట్లాడుతున్నారు ఉన్నమ్మా. అరే మంత్రి గారు మాట్లాడుతుంటే మీరు ఆగిపోతే ఇంకెలాగా. మీ మంత్రి గారు మాట్లాడుతున్నారు కదమ్మా. మీ మంత్రి గారు మాట్లాడుతుంటే మీరు మీరు నిలబడితే ఎలాగా. కూర్చోండి కూర్చోండి. మీ మంత్రి గారు మాట్లాడుతున్నారు కదా. అధ్యక్ష దీపక్ రెడ్డి గారు నేనేమి సున్నితంగా ఎవరిని హత్య చేయను. మంత్రి గారు తప్పుడు మాట్లాడుతూ ఉన్నారు సార్. సత్యదూరమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. చెప్పండి. సప్లా నిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటన పట్టించారని చెబుతున్నారు. మేము గొడవ చేసినందయ్యా ఎస్సీలకు సంబంధించి సప్లా నిధులు మింగేస్తా ఉన్నారు. మా వాళ్ళ ఖర్చు చేయలేదు తీసుకెళ్ళి పచ్చకాలలో ఖర్చు చేశారని గొడవ చేసి మేము హర్తాలు చేసేటువంటి పరిస్థితి ఉంది. మమ్మల్ని చెబుతా ఈరోజు అనేక సంక్షేమ పథకాలు భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఏ పొలిటికల్ పార్టీ ఏ రాజకీయ నాయకుడు చేసేటువంటి కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రంలో చాలా జరుగుతూ ఉన్నాయి. అనేక కార్యక్రమాలు మీరు 40,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు చేసామని చెబుతారు. మేము ఎంత ఖర్చు చేసామో మేము డైరెక్ట్గా ఎక్కడ ఒక్క చిన్న అవినీతి కూడా లేకుండా మీరు దళారులతో మీతో మా డబ్బులు కోట్లాది కోట్లు నిగేసిన పరిస్థితి ఉంది. మంత్రి గారు మీ క్లారిఫికేషన్ వివరంగా చెప్పండి. క్లారిఫికేషన్ చెప్తారా చెప్పండి. ఎందుకు వేస్తారు మీరు ఎందుకు వేస్తారు సార్ మీరు ప్రతి ఎందుకు వేస్తారు మీరు మీరే నింగేశారు. అందుకే కదా వాళ్ళు తయారు చేసుకొచ్చారు అధ్యక్ష. వాళ్ళు తయారు చేసుకొచ్చారు. వాళ్ళు మాట్లాడే ప్రతి అంశానికి ప్రతిదీ తచ్చుకోవాలనే విషయాలే. కూర్చోండి కూర్చోండి. లోకేష్ గారు కూర్చోండి కూర్చోండి. లోకేష్ గారు సభ జరగనివ్వండి. పని లేదా మీరంటే మీరు ఒక్కరే ఇది అనుకుంటున్నారా అంటే మనకేం మైనస్ లేవనుకుంటున్నారా? మీ వెనకాల ఏం లేవనుకుంటున్నారా? అవన్నీ మాట్లాడలేవనుకుంటున్నారా? ఇది సభ్యత కాదు అని మేము చెప్తున్నాను. మీరు ఏదైనా ఉంటే కూర్చోండి. బిజినెస్ కానివ్వండి. ఇంతసేపు ఇంతమంది కూర్చొని ఉన్నారు. ఇంతమంది ఓపెన్లు మీరు పేషెంట్స్ను పరీక్ష చేయాలని ప్రయత్నం చేస్తే మంచిది కాదు. దీపకరెడ్డి గారు కంటిన్యూ చేయండి. అధ్యక్ష దీపకరెడ్డి గారు కంటిన్యూ చేయండి. అధ్యక్ష
ఎందుకు మా కూర్చోమ్మా అధ్యక్ష అమ్మా తులతి గారు కూర్చోండి అధ్యక్ష వారి అధ్యక్ష కూర్చోండి అమ్మా అధ్యక్ష అధ్యక్ష అమ్మా అధ్యక్ష కూర్చోండి అమ్మా నన్ను మాట్లాడనీయకుండా అడ్డుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష కూర్చోండి ఈ రోజు బ్లాస్ట్ చేస్తామని భయపడుతున్నారు అధ్యక్ష వాళ్ళు ఈ 3 సంవత్సరాలు ఊది 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 ఆ బలూన్ బ్లాస్ట్ అవుతుందని భయపడుతున్నారు అధ్యక్ష నన్ను మాట్లాడనీయకుండా ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారో చూడండి అధ్యక్ష అధ్యక్ష ఏ అధ్యక్ష 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 నేనేమి తప్పుగా మాట్లాడలేదు అధ్యక్ష నేనేమన్నానంటే అంబేద్కర్ గారి గురించి అమరావతిలో ఆ స్మృతి వనము తెలుగుదేశం ప్రభుత్వం టైంలో పెట్టినాము మీరు వచ్చి ఇప్పుడు రద్దు చేసినారన్నాం అధ్యక్ష అది చేయలేదు అని అంటే చేయలేదని చెప్పి చెప్పండి అధ్యక్ష కానీ ఆ విధంగా దౌర్జన్యము మీ తప్పు బయటపడిందని చెప్పి మా మీద దాడి చేయడం కరెక్టా అధ్యక్ష మీరు మేము చేస్తామంటే చేస్తామని చెప్పండి లేదంటే మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి కానీ ఆ విధంగా దాడి చేయడం కరెక్ట్ కాదు కదా అధ్యక్ష గారు ఎంతో ఇద్దరితో ఆపితే దానికి సమాధానం చెప్తా అంబేద్కర్ విగ్రహం కాదు కాదు అంబేద్కర్ గారి విగ్రహం గురించి చెప్పండి చెప్తా ఇంకేమైనా చెప్పండి తర్వాత మాట్లాడండి మంత్రి గారు తర్వాత మాట్లాడండి మీరు కంటిన్యూ చేయండి మీద ఆలోచన మంత్రి గారు మీరు ఏది చెప్పాలనుకున్నా వివరంగా మీ క్లారిఫికేషన్ లో పూర్తిగా చెప్పండి నేను ఎక్కడన్నా బీసీల్ని ప్రతి పాయింట్ కి మీరు క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రతి పాయింట్ కి క్లారిఫికేషన్ అవసరం అధ్యక్ష నేను ఎక్కడ కూర్చోండి శ్రీనివాస్ గారు కూర్చోండి అధ్యక్ష బీసీ ఎస్సీలు నేను ఎక్కడన్నా అధ్యక్ష నేను పాయింట్ రండి ఒక్క మాటన్నా కించపరిచే విధంగా మాట్లాడినా అధ్యక్ష ఎందుకు ఆ విధంగా ఆరోపణలు చేస్తున్నారు అధ్యక్ష గౌరవ అధ్యక్ష 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 గౌరవ మంత్రి గారు లేచి మా బీసీల మీద మాట్లాడతావా అని అందరు నేను అసలు మాట్లాడలేదు అధ్యక్ష బీసీ సబ్జెక్టు రామారావు గారు మాట్లాడబోతున్నారు అధ్యక్ష బీసీ మంత్రి గారు సబ్జెక్టులోకే పోతున్నారు అధ్యక్ష కానీ వారు నా మీద ఆరోపణ చేశారు కనుక నేను చెప్తున్నాను అధ్యక్ష ఇదే బీసీ మంత్రి గారు గతంలో తెలుగుదేశం పార్టీలో చేరి ఊరు తిరిగినారు అధ్యక్ష బీసీల పార్టీ తెలుగుదేశం అని చెప్పి వారు చెప్పినారు అధ్యక్ష తర్వాత వారు టికెట్ రాకపోతే వైసీపీలోకి పోయినారు సో బీసీల పార్టీ అని చెప్పి ఊరు తిరిగిన ఈ బీసీ మంత్రి గారు ఈ రోజు ఏ విధంగా తిరిగి మమ్మల్ని ఆరోపిస్తారు అధ్యక్ష బీసీ సంక్షేమానికి నేను మంత్రి కూర్చోండి కాదు అది సంక్షేమం గురించి కాదు కూర్చోండి ఆవిడ గురించి ఏదో కామెంట్ చేశారు సంక్షేమానికి నేను మంత్రి బీసీ సంక్షేమానికి నేను మంత్రి ఏ రోజు తెలుగుదేశం పార్టీలో నేను లేడు దేవన్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఆవిడన్నారుగా కాంగ్రెస్ పార్టీ బీసీ సంక్షేమానికి మంత్రిగా ఉన్న ఆయన్ని అధ్యక్ష బీసీ మంత్రి అని అన్న తర్వాత దాన్ని క్లారిఫై చేయాలి ఆయన భావజాలం వేరేగా ఉంది అధ్యక్ష ఆ భావజాలంలో ఆయన వ్యక్తీకరించేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో సభ్యులని లేకపోతే మా మంత్రులని అవమానకు వచ్చేటట్టుగా ఉన్నాయి వాటి విత్డ్రా చేసుకోవాలి ఒక్క
కూర్చోండి మంత్రి గారు మంత్రి గారు అంటే మీరు మాట్లాడేటప్పుడే బీసీ మంత్రి అన్నారు కదా ఒకటి ప్లాన్ వాళ్ళు ఏదో ఒక కుట్ర ఏదో ఒక ప్లాన్ నన్ను కంటిన్యూగా అడ్డుకుంటారు అధ్యక్ష ఇప్పుడు ఇది కాకపోతే ఇంకోటి అంటారు ఇంకోటి కాకపోతే ఇంకోటి అంటారు దయచేసి వారిని కూర్చోమని చెప్పండి అధ్యక్ష దయచేసి వారిని కూర్చోమని చెప్పండి అధ్యక్ష అధ్యక్ష దయచేసి మంత్రి గారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో దళితులపై దమనకాండం జరుగుతుంది అధ్యక్ష దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష దళితులపై అరాచకం జరుగుతుంది అధ్యక్ష మనం చూడొచ్చు పులివెందల్లో ఒక దళిత మహిళ పైన ఏ విధంగా అత్యాచారం జరిగిందో అదే విధంగా అమరావతి రైతుల పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి 18 రోజులు లోపల పంపించినారు డాక్టర్ సుధాకర్ గారిని ఏ విధంగా టార్చర్ పెట్టి టెన్షన్ పెట్టి చనిపోయే విధంగా చేశారు అదే విధంగా ఆ జడ్జి గారిని దళిత జడ్జి గారిని ఏ విధంగా ట్రబుల్ చేశారు ఇట్లాంటి లిస్టు చదువుతా పోతే మనకి ఇంకా చాలా టైం కావాలి కనుక కొన్ని ఉదాహరణలు చెప్పినాను అధ్యక్ష ఈ విధంగా దళితుల పైన దాడులు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష కమింగ్ టు యాక్చువల్ పాయింట్ వస్తాం అధ్యక్ష ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ పథకాలన్నీ ఈ పెద్ద 3.5 ఇయర్స్ లో ఊదిన బుడగ సంగతి ఈ స్టేటస్ ఏంది దాని ఇంప్లిమెంటేషన్ ఏంది మనం మాట్లాడదాం అధ్యక్ష నారీ బ్రాహ్మణులకి దాదాపు 550,000 మంది ఉంటే కేవలం 38,000 మందికే వస్తున్నాయి అధ్యక్ష రజకులు 15,00,000 మంది ఉంటే 82,000 మందికే కేవలం ఇస్తూ ఉంటారు అధ్యక్ష అదే టైలర్లు 13,00,000 మంది టైలర్లు ఉంటే 125,000 మందికే లబ్ధిదారులు అధ్యక్ష అదే విధంగా ఫిషర్మెన్ మత్స్యకారులు 20,00,000 మంది మత్స్యకారులు ఉంటే కేవలం 109,000 మందికే ఈ రోజు లబ్ధిదారులు డేటా ఉంది వాళ్ళ దగ్గర డేటా ఉంది భయపడిపోతూ ఉన్నారు చూడండి అధ్యక్ష వాళ్ళ జాతకం ఎప్పుతున్నారని చెప్పి షేక్ అయిపోతూ ఉన్నారు చూడండి అధ్యక్ష వాళ్ళు మీ జాతకం ఇంకా ఉంది ఇప్పుతున్నారు ఇంకా ఉంది ఇప్పుతా ఉన్నారు మీ జాతకం ఉండండి ఓపిక పట్టండి మీ జాతకం ఇప్పబోతున్నారు నేతన్న అధ్యక్ష కూర్చోండి నేతన్న పథకం కింద అధ్యక్ష నేతన్న నేస్తం కింద 350,000 మంది లబ్ధిదారులు ఉంటే కేవలం 81,000 కే ఇస్తున్నారు అధ్యక్ష అదే వాహనమిత్ర 860,000 మంది ఉంటే లబ్ధిదారులు కేవలం 267,000 మందికే ఇస్తూ ఉంటారు అధ్యక్ష చేనేత చేయూత 98,00,000 మంది ఉంటే 24,00,000 మందికే ఇస్తా వస్తూ ఉంటాయి అధ్యక్ష అదే విధంగా ఒక నిమిషం జనాభా చెప్పే ప్రయత్నం ఏదైతే ఉందో అది పూర్తిగా సత్యదూరం అధ్యక్ష దీపక్ రెడ్డి గారు సత్యదూరమైనటువంటి సంఖ్యల్ని చెప్పి ఈ సభ ద్వారా ప్రజలకి ఒక తప్పుడు సంకేతం పంపిస్తా ఉన్నారు జనాభా ఉన్నారు ఇక్కడ ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది అర్హత ఉన్న వారు అప్లై చేసుకుంటే పారదర్శకంగా ఎంపిక చేసి సచివాలయాల్లో సోషల్ ఆడిట్ చేసి నాకు అర్హత ఉంది అని చెప్పిన ప్రతి వ్యక్తికి కూడా ఒకసారి ఎంపిక జరిగిపోయిన తర్వాత మరలా ఏమన్నా వారికి సమయం కావలిస్తే మళ్ళీ అప్లై చేసుకుంటే మళ్ళీ ఇచ్చినటువంటి పరిస్థితి శాచురేషన్ అధ్యక్ష వీరి మాదిరిగా అర్హత ఉన్న వారికి ఒక పథకాన్ని మంజూరు చేయాలంటే ఆ రోజు జిల్లా కలెక్టర్ కూడా అధికారం లేదు అధ్యక్ష వీరి జన్మభూమి కమిటీనే ఒక దుర్మార్గపు కమిటీని పెట్టి ప్రజల్ని హింసించిన వాళ్ళు వీరు చెప్తారు అధ్యక్ష ఈ రోజు పారదర్శకంగా శాచురేషన్ ఆ పదం మీకు తెలియదు సంతృప్తావస్థలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎవరికైనా అర్హత ఉంటే ఆ పథకాలు పొందేటువంటి అర్హత ఉన్న వాళ్ళందరికీ అందించాం దాన్ని అభ్యర్థాలు చెప్పండి మీరు జనాభాలు ఎక్కడ తీసుకొచ్చి ఇంతమంది అర్హులు ఉన్నారని ఎలా చెప్పగలుగుతారు అర్హతుంటే మీరు అప్లై చేయించండి అర్హతుంటే మీరు అప్లై చేయించండి వెంటనే మంజూరు చేయించాం అర్హతలు ఎవరిని కూడా విస్మరించినటువంటి పరిస్థితి లేవు కానీ మీరు ఈ సభ ద్వారా సత్యదూరమైనటువంటి సంఖ్యలు చెప్పడం నేను దేవుడి జాప్యంతో తెలియజేస్తున్నాను ఓకే ఓకే మీరు క్లోజ్ చేయండి మంత్రి గారి కాదు మంత్రి గారి సున్నితమైన హృదయం మళ్ళా గాయపడింది దానికి మళ్ళీ ఎందుకు అదే మీరు అరే మీరు చాలా మీరు సబ్జెక్ట్లోకి వెళ్ళాలి కానీ ఎవరి మనసు ఎందుకు ఆడు మనసు సార్ ఒకటి నేను అంటున్నాను మైకొకసారి అని సార్ ఆయన ఉద్దేశం ఏముందంటే
మేమంతా సున్నితులం. ఆయన చాలా దయ కలిగిన వాడు. నీ దయాదక్ష మీద ఏమలేవో మీరు ఎంత గట్టిగా మాట్లాడిన అంత గట్టిగా మాట్లాడో గల సమర్థులే ఇక్కడ బీసీలో ఉన్నాం. మీ మీ ఉద్యోగం మీ బాధ్యత ఉంది. మీ మాట్లాడే ఉంది. ఏం మాట్లాడు మాట్లాడుతున్న సున్నితం సున్నితం ఎవరు సున్నితం? మీరు మాట్లాడేటువంటి సత్యదూరమైనటువంటి మాటలే ఖండించాల్సినటువంటి బాధ్యతగా మంత్రిగా మా పైన ఉంది. ఇవాళ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలు కానీ సాచురేషన్ విధానంతో సంతృప్తావస్థలో పథకాలు పొందుతా ఉంటే మీరు మాట్లాడండి అధ్యక్ష. మీరు మాట్లాడే అర్హుల ఎప్పుడైనా ఆ తరహా ఆలోచన చేశారా? కూర్చోండి మంత్రి. దేవగడ్డి గారు మీరు మాట్లాడతారా? నేను డైరెక్ట్ పాయింటే మాట్లాడతాను అధ్యక్ష. లేకపోతే వేరే వాళ్ళకి ఇమ్మంటారా అధ్యక్ష? మీరు సబ్జెక్టే మాట్లాడుతున్నారు, ఒక్కటి కూడా డీవియేట్ కాదు. మాట్లాడే మాటల్లో కూడా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే నన్ను అడుగుంటారు కనుక అధ్యక్ష. ఇంకేం చేయమంటారు? నేను మాట్లాడే ప్రతి దానికి వాళ్ళు హర్ట్ అవుతా ఉంటే నన్ను ఏం చేయమంటారు అధ్యక్ష? దానికి ప్రతి దానికి వాళ్ళు హర్ట్ అవుతుంటే నేనేం చేయాలి అధ్యక్ష? ఓకే అధ్యక్ష, ఇంతకు ముందు మనము చేయూత దగ్గర ఆగినాం అధ్యక్ష. నేతన్న చేయూత నేతన్న అయితే 350,000 మంది. ఏంటి మీ ఉన్నది ఏంటి మీ దగ్గర లబ్ధిదారులు అనేది? పథకము ఈచ్ పథకము ఎందరూ చెప్తాను మంత్రి గారు అడిగిన క్లారిఫికేషన్ కూడా నేను చెప్తాను. కాదు అప్లై చేసి రామారావు రామారావు ఒక్క నిమిషం, మీ దగ్గర గవర్నమెంట్ లో అప్లై చేసిన లిస్ట్ ఉందా? లిస్ట్ అది అదే చెప్తున్నా. కాదండి గవర్నమెంట్ లిస్ట్ ఉంది. అది కాదండి, మీరు చెప్పే ఫిగర్ గవర్నమెంట్ దగ్గర అప్లై చేసి ఇవ్వకుండా ఉన్న లిస్టా లేకపోతే పబ్లిక్ లో ఉన్న లిస్టా మీకు? అధ్యక్ష అది మంత్రి గారు అడిగిన దానికి నేను క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నా అధ్యక్ష. నెక్స్ట్ అదే పాయింట్ రాబోతున్నాను. ఇది చెప్పండి, అది అది ఒక క్లారిఫికేషన్ నేను చెప్తాను అధ్యక్ష. జనాభా అంతా లబ్ధిదారులు ఎవరు కదండి? నేను ఎలా పడితే అట్లా కాదు, ఎన్ని మాట్లాడుతా ఉన్నాను. జనాభా లబ్ధిదారులు కాదు కదా? జనాభా మంత్రి గారు తెలుసు అర్హత ఉన్న వాళ్ళు. జనాభా ఉండేది 540,000 మంది అధ్యక్ష జనాభా ఉండేది. నేను చెప్పేది లబ్ధిదారులు ఒక్కొక్క పథకానికి ఎందరు లబ్ధిదారులు ఉండారు, వీరిని ఎంత ఇస్తున్నారు అది చెప్తున్నాం. లబ్ధిదారులు మీరు ఎలా ఫిక్స్ చేస్తున్నారు? లబ్ధిదారులు మీరు ఎలా ఫిక్స్ చేశారు అధ్యక్ష?